అందరికీ నమస్కారం. బజమ తెలుగు ఛానల్కి స్వాగతం. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. అంతేకాదు, కుమారస్వామికి సంబంధించిన ఎన్నో పురాణ గాథలు, మహిమలు ఆ ప్రాంతంలో ముడిపడి ఉన్నాయి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన 6 క్షేత్రాలలో 5 క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటే, ఒక్క క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది. ఆ క్షేత్రమే తమిళనాడులోని తిరుచెందూర్. ఈరోజు ఈ వీడియోలో తిరుచెందూర్ దేవాలయం గురించి తెలుసుకుందాం. ముల్లో కాలంలో ఇబ్బందుకు గురి చేసిన తారకాసురుడు సురాపద్మ అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెతుకుతూ ఉంటాడు. వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలోని విడిది చేసి పరమశివుణ్ణి పూజించినట్లు చెబుతారు. కుమారస్వామి తారకాసుని వధించిన తర్వాత సురాపద్మ అనే రాక్షసుడు ఈ క్షేత్రంలో ఒక మర్రి చెట్టు రూపంలో దాక్కుంటాడు. దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మర్రి చెట్టును 2 ముక్కలుగా చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు. చివరి క్షణంలో ఆ రాక్షసుడి కోరిక మేరకు మర్రి చెట్టు 2 భాగాల నుంచి ఏర్పడిన నమిలిని, కోడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తాడు. అనంతరం భక్తులు అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడ కొలువైనట్లు చెబుతారు. తిరుచెందుల్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఎంతో శక్తివంతమైందిగా చెబుతారు. దీనికి సంబంధించిన అనేక సంఘటనలు ప్రచారంలో ఉన్నాయి. 1646 నుంచి 1648 మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వారు ఆక్రమించారు. పోర్చుగీసులతో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు. స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకుని వెళ్ళిపోయారు. విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళుతున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇదంతా ఆ విగ్రహం వల్లనే అని భావించి వారు దానిని సముద్రంలో వదిలివేస్తారు. దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది. కొద్ది రోజుల తర్వాత వాడమలయప్పన్ పిల్లై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్లో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు. సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని, దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యం అవుతాడు. అలాగే సముద్రంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది. దీంతో దానిని మరల ఆలయంలో ప్రతిష్ట చేశారు. ఇదంతా ఆలయంలో పెయింటింగ్ల రూపంలో కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ట చేసిన తర్వాత తిరువాయుదురై మఠంలో నివసించే దేశికామూర్తికి స్వామి కల్లో కనిపించి తనకు 9 అంతస్తుల రాజగోపురం నిర్మించాలని చెప్పి, పేదవాడైన దేశికామూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు స్వామి విభూతిని పంచేవాడు. వారు కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ విభూతి బంగారు నాణాలుగా మారేవి. ఇది తెలుసుకున్న ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాల్పంచుకుని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు చెబుతారు. అప్పటి నుంచి స్వామి విభూతిని ఎంతో మహిమాన్వితమైందిగా భక్తులు భావిస్తారు. దీనిని నుదుట ధరించడం, ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆపదలు, అనారోగ్యాలు దూరమవుతాయని నమ్ముతారు. 2004 డిసెంబర్ 26 తమిళనాడులో సంభవించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే. సముద్ర తీరానికి కొన్ని మైళ్ళ వరకు అన్ని ప్రదేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఈ ఆలయం మాత్రం ఏమాత్రం చిక్కు చెదరలేదు. అంతేకాదు, ఈ ఆలయం నుంచి సునామీ 2 కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతారు. ఈ ఆలయానికి నీటి వల్ల ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్లు, ఆలయంలోని శిలాశాసనాలపై రాయబడి ఉన్నట్లు చెబుతారు. ఇది దైవ మహిమగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరుడి తేజోరూపం భక్తులను ఆకట్టుకుంటుంది. బాలుడి రూపంలో ధ్యానముద్రలో సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహం దేశంలో ఇదొక్కటే కావడం విశేషం. బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ స్కంద షష్ఠి పునస్కరించుకుని 6 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో తిరుచెందూర్ ఉంది. తూత్తుకుడి నుంచి 40 కిలోమీటర్ దూరంలో, తిరునెల్లవేలి నుంచి 60 కిలోమీటర్లు,
కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, మదురై నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. రోడ్డు మార్గం ద్వారా తమిళనాడు ప్రభుత్వ బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా వచ్చేవారు చెన్నై నుంచి తిరునెల్లవేలి వరకు ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి తమిళనాడులో ఉన్న తిరుచెందూర్ దేవాలయం గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.